నల్గొండలో దొంగల ముఠా రెచ్చిపోతుంది ఇటు జనానికి అటు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది గత రాత్రి పట్నంలో ముఠా సభ్యులు ఏకంగా పది ఇళ్లకు కన్నం వేసేందుకు ప్రయత్నించే విఫలమయ్యారు దీంతో ముఠా కదలికలపై పోలీసులు ఆరా తీస్తున్నారు ఇక నల్గొండలో దొంగలకు ఆగడాలకు సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు అర్ధరాత్రి నల్గొండ జిల్లాలో దొంగల ముఠా హల్చర్ చేసింది తాళం వేసిన ఇల్లు శివారు ప్రాంతాలే టార్గెట్ చేసుకుని కూడా చోరీలకు యత్నించారు ప్రస్తుతం అయితే ఆ చోరీకి సంబంధించిన దృశ్యాలు మొత్తం కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు మొత్తం హోటల్స్ అదే విధంగా మొత్తం కూడా జల్లెడ పడుతున్నారు ఆ చోరీ జరిగినటువంటి విధానాన్ని మొత్తం కూడా స్థానికులను అడిగి తెలుసుకున్న సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది ముఖ్యంగా మిరియాలు కూడా రోడ్ లో ఉన్నటువంటి పలు కాలనీలో దాదాపు పది ఇళ్లలో చోరీకి యత్నించినట్టుగా తెలుస్తా ఉంది ఆ సొత్తు అపహరణ గురి గురి కాకపోయినప్పటికీ కూడా పోలీసులు మాత్రం స్థానికులను అలర్ట్ కనబడుతోంది ప్రస్తుతం అయితే చోరికి సంబంధించి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు సరే చెప్పండి గత రాత్రి చోరికి యత్నించారు మొత్తం ఎంత మంది ముఠా సభ్యులు పాల్గొన్నారు ఇటువంటి ఆధారాలు దొరికాయి మీకు గత రాత్రి రెండు నుంచి రెండు నుంచి మూడు గంటల ప్రాంతంలో ఈ చోరీకి యత్నించినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దాదాపు దాంట్లో ఒక ఫోర్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు ఒక బ్యాగ్ ఏదో క్యారీ చేసినారు తర్వాత వాళ్ళు ఏంటంటే బృందావన కళ అని చెప్పి ఒక లక్ష్మీనివాస్ ఒక అపార్ట్మెంట్ లో ఒక కమ్యూనిటీ హాల్ దాన్ని బ్రేక్ చేసినారు తర్వాత ఇంకొక ఇల్లును కూడా బ్రేక్ చేసినారు కాకపోతే అది ఖాళీ అయిన ఇల్లు అది ఆ ఏంటంటే సొత్తు అయితే ఏం పోదు పోలేదు కానీ వాళ్ళు రెండు బైక్స్ అక్కడ స్థానికుల యొక్క రెండు బైక్స్ కూడా అపహరించే ప్రయత్నం చేసి విఫ విఫలమైన ఇదే ఇన్ఫర్మేషన్ మాకు రావడంతో ఇమిడియట్లీ మేము అక్కడికి చేరుకోవడం జరిగింది చేరుకొని మా యొక్క క్లూస్ టిమ్ తో ఒక ఈ ఫింగర్ ప్రింట్స్ తీయడం జరుగుతుంది దాంట్లో ఒక ఛాన్స్ వింటూ వచ్చినది ఆ మిగతాది కూడా మేము ఈ లాడ్జ్లు గాని తర్వాత ఈ రైల్వే స్టేషన్ గాని ఇమిడియట్లీ చెక్కింగ్స్ అనేది ప్రారంభించడం జరిగింది ఎవరైనా అనుమతులుంటే ఇమీడియట్లీ వాళ్ళను కష్టంలో తీసుకొని విచారించి ఇలాంటి నేరాలకు పాల్పడవాన్ని మేము అరెస్ట్ చేసి జైలు పంపే ఏర్పాటు కూడా చేస్తున్నాము ఫుటేజ్ లో దొంగల కదలికలు స్పష్టంగా అంటే బట్టి చూస్తే మనం దాంట్లో ఒక ఫోర్ నలుగురు వ్యక్తులు వచ్చినట్టు కనిపిస్తుంది నలుగురు వ్యక్తులు వచ్చినట్టు కనిపించినది దాంట్లో వాళ్ళను చూస్తే మాత్రం మనకు బయటి స్టేట్ వాళ్ళ లెక్కనే అనిపిస్తున్నది ఇంకా సీసీ ఫుడేజ్ కొంచెం ఇంకా క్లారిటీ కావాలి మేము వెరిఫై చేస్తున్నాము ఈ దారిలో ఏమో ఉన్న సీసీ కూడా వెరిఫై చేస్తున్నాము దాంట్లో ఇంకేమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్తాను మనకి ఇప్పుడు లక్ష్మి అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో ఒక ఇల్లు బ్రేక్ చేసినారు కాకపోతే ఏంటంటే ఖాళీ అయిన ఇల్లు అది దాంట్లో మనకేమి ఏది సొత్తు అయితే ఏం పోలేదు తర్వాత రెండోది ఏంటంటే ఇది మన కమ్యూనిటీ హాల్ రెండోది కమ్యూనిటీ హాల్ కూడా బ్రేక్ చేసిన కమ్యూనిటీ హాల్ అది దాంట్లో కూడా ఏమీ పోలేదు సొత్తు పోలేదు కాబట్టి మనకు ఏంటంటే అదృశ్యవత్తు అదృశ్యవశత్తు ఏమీ బంగారం కానీ డబ్బులు కానీ ఏమి పోలేదు ఇది ఏందో ఇంకోటి ఏంటంటే ఇది ఎండాకాలం సమయం కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళు ఏమైనా బయటకు వెళ్ళినప్పుడు ఈ తాళాలు వేసి వెళ్తున్నారు వాళ్ళ సొమ్మును సొత్తును జాగ్రత్తగా వాళ్ళు భద్రపరచుకొని ఉండాలని చెప్పి మరీ మరీ కోరుకుంటున్నారు ఎందుకంటే ఈ చాలామంది ఈ హాలిడేస్లో వాళ్ళు ఇల్లు తాళేసి వాళ్ళ సొంత ఊర్లోకి వెళ్ళడం జరుగుతుంది రైట్ మొత్తానికి అయితే అంతరాష్ట్ర ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు పారిపోయిన దొంగల కోసం పోలీసులు గాలింపులు చర్యలు చర్యలు అయితే చేపడతా ఉన్నారు అయితే గత కొన్ని రోజులుగా కూడా ఇటు మిరియాలు కూడా నల్గొండ ప్రాంతాలకు సంబంధించినటువంటి రైల్వే స్టేషన్ అదేవిధంగా రైల్వే ట్రాక్ ఉన్నటువంటి ప్రాంతాల్లోనే కూడా చోరీలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇది ఖచ్చితంగా అంతరాష్ట్ర ముఠానే అని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు బాధితుల నుంచి కూడా వివరాలు సేకరించారు చోరీకి సంబంధించినటువంటి ఆధారాలు మొత్తం కూడా పోలీసులు సేకరిస్తున్నారు మరోవైపు ఇటు స్థానిక ప్రజలను పోలీసులు అయితే అప్రమత్తం చేస్తున్నారు ఎందుకంటే వేసవికాలం కాబట్టి వెళ్తున్నటువంటి క్రమంలో పోలీసు శాఖకు ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలి వారి సొత్తును కూడా భద్రంగా దాచిపెట్టుకోవాలని కూడా ఇటు పోలీసులు కూడా ఇటు ప్రజలను కూడా సూచిస్తున్నారు మరోవైపు దొంగల కోసం అయితే బృందాలుగా కూడా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది కెమెరామెన్ రాజ్తో కిరణ్